హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు హెల్తీగా వెయిట్ లాస్ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను అలసందలు అలాగే బొబ్బర్లని రెండింటిని కలిపి 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆరు విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా ఉడకాలి, చూసుకోండి. లేదంటే ఇవి డైజెస్ట్ అవ్వవు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ దాకా ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి 2 వేసి వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే గ్రైండ్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి ధనియాల పేస్ట్, అది వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ దాకా కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోకి ఉడికించిన అలసందలు అలాగే బొబ్బర్లను వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే సగం వరకు నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలండి. ఇది ఇలా పిండడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మన హెల్తీ వెయిట్ లాస్ స్నాక్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.